సగ్గుబియ్యం పాయసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు. సగ్గుబియ్యం 100 grams ముందుగా 10 నిమిషాల పాటు వాటర్లో నానబెట్టుకోవాలి. పాలు 200 ml, వాటర్ 200 ml, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1/2 టేబుల్ స్పూన్, పంచదార 150 grams. సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ప్యాన్లో వాటర్ పోసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం ఈ విధంగా చిక్కబడిన తర్వాత పాలు పోసుకొని 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. పది నిమిషాల తర్వాత ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు పంచదార, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్ వేసి కలుపుకోవాలి. పంచదారను కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసం రెడీ.